ఒకే రోజు ఇద్దరు బడా స్టార్లు బాక్సాఫీస్ లో పోటీ పడితే ఎలా ఉంటుంది? బాక్స్ బద్దలైపోవాల్సిందే. కానీ ఇక్కడ ఇద్దరు కాదు, ముగ్గురు సూపర్ స్టార్లు ఒకే ముహూర్తానికి దండెత్తబోతున్నారు. మహేష్ బాబుకి రజనీకాంత్ పోటీ అనుకుంటే సీన్ లోకి మరో సూపర్ స్టార్ వచ్చి చేరుతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి మరో ఇద్దరు సూపర్ స్టార్లు పనిచేలా ఉన్నారు. ఎప్పుడో తను మంచి ముహూర్తం చూసుకుని బాక్స్ ఆఫీస్ మీద దండెత్తాలనుకుంటే పానిండియా లెవెల్లో ఇద్దరు సూపర్ స్టార్లు మహేష్ దూకుడికి బ్రేక్ వేసేలా ఉన్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ ఆగస్ట్ 11th రాబోతుందన్నారు. కానీ అది కాస్త 1 డే ముందుకి, అంటే ఆగస్ట్ 10th ప్రీపోన్ అయిందట. అక్కడే మహేష్ కొత్త సినిమా టీం ఆలోచనలో పడింది. అసలే సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే తెలుగు తమిళ మార్కెట్ ఊగిపోతుంది. కాకపోతే తనకి సరైన హిట్లు లేవు కాబట్టి మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీసే సినిమాకు ఆగస్టులో ఇబ్బంది లేదనుకోవచ్చు. కానీ ఏమాత్రం మాస్ మతి పోగొట్టే మ్యాటర్ ఉన్నా జైలర్ నిజంగా మహేష్ మూవీకి పంచిచ్చే ఛాన్స్ ఉంది. ఇక హిందీ మూవీ యానిమల్ కూడా ఆగస్ట్ 10th రాబోతోంది. ఇది కూడా ఆగస్ట్ 11th అన్నారు, కానీ తర్వాత 1 డే ముందుకి ప్రీపోన్ చేశారు. సరే, హిందీ సినిమా మన తెలుగు మూవీకి ఎలా పోటీ అనుకుంటే అక్కడ సీన్లో ఉంది అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి. తను తీసిందే కాబట్టి యానిమల్ మూవీ మీద సౌత్లో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక యానిమల్ మూవీతో నిజంగా మహేష్ బాబు సినిమాకి దెబ్బ ఉంటుందా అంటే రణబీర్ కపూర్కి బ్రహ్మాస్త్ర పుణ్యం అని సౌత్లో కూడా గుర్తింపు దక్కింది. దీనికి తోడు సందీప్ రెడ్డి తీస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా సౌత్ నార్త్ అంతటా ఈ సినిమాతో త్రివిక్రమ్ మూవీకి పోటీ అనక తప్పదు. అతడు కలిజో తర్వాత మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా అవటం, అలానే అరవింద సమేత వీరరాఘవ అలవైకుంఠపురంలో లాంటి హిట్ల తర్వాత మాటల మాంత్రికుడు నుంచి వస్తున్న సినిమా కావటంతో ఈ ప్రాజెక్టు మీద భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గ ఇబ్బందులు కూడా ఉన్నాయి. సమ్మర్లో రావాల్సిన మూవీ కథ మార్పు వల్ల ఇండిపెండెన్స్ డే సీజన్లో రాబోతోంది. ఏదేమైనా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్కి తమిళ సూపర్ స్టార్ రజనీ సినిమా, బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ యానిమల్తో భీకర పోరు తప్పదు.